मार्गदर्शी चिटफंड्स अक्रम व्यवहार केसलो A1 गा उन्न संस्थ चेयरमैन चेरुकुरी रामोजीराव सीएडी विचारण को तप्पिंचुकुनेंदुकु आडिन ड्रामालु फलिंचलेदु విచారించాల్సింది తనను కాదని మార్గదర్శిలో కింది స్థాయి సిబ్బందినంటూ తప్పించుకునేందుకు ఆయన వేసిన ఎత్తుగడలు పారలేదు తన ఆరోగ్యం బాగా లేదని రామోజీరావు చెప్తున్నవి సాకులేనని ఆయన వ్యక్తిగత వైద్యుడే పరోక్షంగా సమ్మతించడంతో విచారణకు అంగీకరించక తప్పలేదు చిట్ఫండ్ చట్టం రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా యదేచ్ఛగా అక్రమాలకు పాల్పడ్డ రామోజీరావును సిఐడి అధికారులు హైదరాబాద్ లో దాదాపు 8 గంటలు విచారించారు విచారణ ప్రక్రియను పూర్తిగా ఆడియో వీడియో రికార్డింగ్ చేశారు కేంద్ర చిట్ఫండ్ చట్టానికి విరుద్ధంగా భారీగా నిధులు మళ్లింపు రిజర్వ్ బ్యాంక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ అక్రమ డిపాజిట్ల సేకరణపై ఆధారాలతో విచారించారు ఈ కేసులో A2 గా ఉన్న రామోజీరావు కోడలు మార్గదర్శి చిట్ఫండ్స్ ఎండి శైలజను ఈ నెల 6న సిఐడి అధికారులు విచారించనున్నారు అనంతరం కేసు దర్యాప్తులో పురోగతిని సమీక్షించి రామోజీరావు శైలజను ఏపీకి పిలిచి మరోసారి విచారించాలని సిఐడి భావిస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది మార్గదర్శి అక్రమ వ్యవహారాల కేసులో సిఐడి విచారణను తప్పించుకునేందుకు రామోజీరావు చివరి వరకు ప్రయత్నించారు రామోజీరావు శైలజ హైదరాబాద్ లోనే వారి నివాసంలో గాని కార్యాలయంలో గాని విచారణకు హాజరు కావాలని పేర్కొంటూ సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చారు 4 తేదీలు సూచించి వారికి అనువైన రోజు విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు నిబంధనల మేరకు కేసు దర్యాప్తులో భాగంగా విచారిస్తామని స్పష్టం చేశారు అయితే విచారణకు తప్పించుకునేందుకు రామోజీరావు కాలయాపన చేశారు చివరికి మార్చి 3న రామోజీ ఫిల్మ్ సిటీలోని తన కార్యాలయంలో విచారణకు హాజరవుతానని సిఐడికి తొలుత సమాచారం ఇచ్చారు తీరా సోమవారం రోజు ఫిల్మ్ సిటీలో కాకుండా జూబ్లీ హిల్స్ లోని తన కోడలు శైలజ కిరణ్ నివాసంలో విచారణకు హాజరవుతానని పేర్కొనగా అందుకు సిఐడి అధికారులు సమ్మతించారు ఈ మేరకు సిఐడి ఎస్పి అమిత్ బర్దార్ విచారణాధికారి రవికుమార్ తో పాటు అధికారుల బృందం జూబ్లీ హిల్స్ లోని శైలజ నివాసానికి ఉదయం 10:30 చేరుకుంది సిఐడి అధికారులు రావడమే ఆలస్యం తన ఆరోగ్యం సరిగా లేనందున విచారణకు సహకరించలేనని రామోజీ పేర్కొన్నారు అనారోగ్యానికి కారణాలు నివేదికలు అందజేసి విచారణకు హాజరు కాలేరని ధృవీకరించాలని రామోజీరావు వ్యక్తిగత వైద్యుడిని సిఐడి అధికారులు కోరారు దీంతో రామోజీని విచారించవచ్చని మంచంపై పడుకుని సమాధానాలు ఇస్తారని ఆయన వైద్యుడు చెప్పడంతో అందుకు సిఐడి అధికారులు సమ్మతించారు విచారణ సందర్భంగా అధికారులు నిబంధనలను ఖచ్చితంగా పాటించారు ఈ ప్రక్రియ మొత్తం రికార్డింగ్ చేశారు రామోజీ పడుకున్న మంచం సమీపంలోనే వేర్వేరు కోణాల్లో 2 కెమెరాలను ఏర్పాటు చేశారు ఆయనకు కాస్త దూరంగానే సిఐడి అధికారులు కూర్చున్నారు సిఐడి అధికారులు విచారణ మొదలుపెట్టిన తర్వాత రామోజీరావు సమాధానాలు చెప్పేందుకు చాలాసేపు ససేమీరా అన్నారు సిఐడి పరిధినే ప్రశ్నిస్తూ తనను అసలు విచారించడానికే వీల్లేదన్నట్లుగా వ్యవహరించడం గమనార్హం తాను విచారణ సంస్థలకు అతీతమన్నట్లుగా మొండిగా వ్యవహరించారు దీంతో చట్ట నిబంధనలను తెలియజేస్తూ సిఐడి అధికారులు విచారణ ప్రక్రియ కొనసాగించారు చిట్ఫండ్స్ లో అక్రమ వ్యవహారాలన్నింటికీ తమ బ్రాంచ్ మేనేజర్లు అకౌంట్లదే బాధ్యతని తనకు సంబంధం లేదని తప్పించుకునేందుకు రామోజీరావు ప్రయత్నించారు బ్రాంచ్ కార్యాలయాల్లోనే అన్ని వ్యవహారాలు సాగినందున వారినే ప్రశ్నించాలని మొండికేసినట్లుగా తెలుస్తోంది మరి చెక్ పవర్ మార్గదర్శి ఎండి శైలజ ప్రధాన కార్యాలయంలోని మరో 10 మంది వద్ద ఎందుకు ఉందని విచారణ అధికారులు ప్రశ్నించడంతో రామోజీ సమాధానం చెప్పలేకపోయారు చందాదారుల సొమ్మును మ్యూచువల్ ఫండ్స్ షేర్ మార్కెట్లో పెట్టుబడుల ద్వారా అర్జించిన ఆదాయం అంతా చైర్మన్ ఎండీలుగా వారే ప్రయోజనం పొందుతున్నప్పుడు కేవలం జీతాలకు పనిచేసే మేనేజర్లు ఎలా బాధ్యులవుతారని సిఐడి అధికారులు ప్రశ్నించారు విచారణలో సిఐడి అధికారులు కీలక విషయాలను రాబట్టినట్లుగా సమాచారం ప్రధానంగా మార్గదర్శి చిట్ఫండ్స్ నిధులు అక్రమంగా బదిలీ రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్ల సేకరణ రికార్డుల నిర్వహణలో అవకతవకలపై ప్రశ్నించినట్లుగా సమాచారం మార్గదర్శి కార్యాలయాల్లో తనిఖీల్లో కనుగొన్న ఆధారాలు బ్రహ్మయ్య అండ్ కో చార్టెడ్ అకౌంటెంట్ శ్రవణ్ ఇచ్చిన వాంగ్మూలం కాపీలను చూపిస్తూ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు దాటవేసేందుకు రామోజీ ప్రయత్నించారు కీలక పత్రాలు బ్యాంకు లావాదేవీల కాపీలు బ్యాలెన్స్ షీట్ల కాపీలను చూపిస్తూ అధికారులు ప్రశ్నించడంతో ఇక మాట్లాడలేకపోయారని తెలుస్తోంది మార్గదర్శి చిట్ఫండ్స్ బ్రాంచ్ కార్యాలయాల్లోని నిధులను ప్రధాన కార్యాలయానికి మళ్లించడం నిజమా కాదా అని సూటిగా ప్రశ్నించడంతో అవునని రామోజీ అంగీకరించాల్సి వచ్చింది చిట్ఫండ్స్ నిధులను నిబంధనలకు విరుద్ధంగా మ్యూచువల్ ఫండ్స్
ఇతర షేర్ మార్కెట్లలో పెట్టుబడిగా పెట్టిన ఆధారాలను కూడా సిఐడి అధికారులు చూపించి ప్రశ్నించగా అదంతా మార్గదర్శి ఆర్థిక ప్రణాళికలో భాగమని రామోజీ చెప్పినట్లుగా సమాచారం. అంటే చందాదారుల సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా మ్యూచువల్ ఫండ్స్ షేర్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడం వాస్తవమే కదా అని ప్రశ్నించడంతో అవునని రామోజీరావు అంగీకరించారని సమాచారం. చిట్టీల చందాదారులు పాడిన మొత్తాన్ని ఇవ్వకుండా రసీదు మాత్రమే ఇస్తూ 5% వడ్డీ చెల్లిస్తున్న విషయంపై కూడా సిఐడి అధికారులు సూటిగా ప్రశ్నించారు. తాము అట్టి పెట్టుకున్న మొత్తానికి వడ్డీ చెల్లిస్తున్నాం కదా, అందులో అక్రమం ఏముందని రామోజీరావు ఎదురు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. వడ్డీ చెల్లిస్తామని చెప్పి నగదును అట్టి పెట్టుకోవడం అంటే అది డిపాజిట్ సేకరణే అవుతుంది కదా. చిట్ ఫండ్ కంపెనీలను డిపాజిట్ల సేకరణకు రిజర్వ్ బ్యాంక్ అనుమతించిందా అంటే రామోజీరావు స్పందించకుండా మౌనం వహించారని సమాధానం. అంటే మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో సిఐడి అధికారులు నమోదు చేసిన అభియోగాలన్నీ కూడా దాదాపు వాస్తవమేనని ఆయన పరోక్షంగా సమ్మతించినట్లుగా స్పష్టమవుతోంది. మార్గదర్శి వ్యవహారంలో ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించిన సిఐడి అధికారులు కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేయనున్నారు. అందుకోసం రామోజీరావు శైలజాలను త్వరలో ఆంధ్రప్రదేశ్కు రప్పించి విచారించాలని భావిస్తున్నారు. నేరం జరిగిన ప్రదేశం ఆంధ్రప్రదేశ్ కాగా మన రాష్ట్రంలోని చందాదారుల సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్ తరలించారు. కేసు దర్యాప్తు తీరును సమీక్షించిన అనంతరం తదుపరి విచారణ కోసం రామోజీరావు శైలజాలను రాష్ట్రానికి రప్పించాలని సిఐడి అధికారులు భావిస్తున్నారు. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలో వారు ఎంపిక చేసుకున్న నగరంలో విచారించేందుకు సమాయత్తమవుతున్నారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ అక్రమాలపై ఆ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇతర రాష్ట్రాలకు ఇప్పటికే సిఐడి అధికారులు సమాచారం ఇచ్చారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ అక్రమ వ్యవహారాలకు సంబంధించి 7 కేసులు నమోదయ్యాయని సిఐడి ఎస్పీ అమిత్ బర్దార్ వెల్లడించారు.